నిజాంపేట మండల కేంద్రంలో నేడు మాల మహానాడు మండల అధ్యక్షుడు బండారి చంద్రయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్లీనరీ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బండారి చంద్రయ్య మాట్లాడుతూ అక్టోబర్ 31న హైదరాబాద్ లో జరిగే మాల మహానాడు ప్లీనరీ సమావేశాలకు మండలంలోని మాలలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అలాగే అక్టోబర్ 27న నీలి పండుగ జై భీమ్ చెండాను ఎగురవేసి మాలల ఐక్యత చాటాలన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు ప్రచార కార్యదర్శి రేఖం శ్రీరాములు మాట్లాడుతూ మెదక్ జిల్లా నుంచి మాలలు అధిక సంఖ్యలో పాల్గొని ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని నిజాంపేట మండల మాల మహానాడు సోదరులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా దళితులందరికీ దళిత బంధు పథకం అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి రేఖం శ్రీరాములు, మాల మహానాడు మండల అధ్యక్షులు బండారి చంద్రయ్య, సంయుక్త కార్యదర్శి బండారి ఎల్లం, కార్యదర్శి రాగుల బాబు, గౌరవ అధ్యక్షులు బత్తుల రాజయ్య, మిరుదొడ్డి మండల ప్రధాన కార్యదర్శి మండల యాదగిరి, గాలం స్వామి, బత్తుల బాల్నర్స్, బండారి రవి తదితరులు పాల్గొన్నారు. క్లీనర్కి నిజాంపేట మండలం నుండి అధిక సంఖ్యలో మాలలు తరలి రావాలని నిజాంపేట మండల మాలలకు విజ్ఞప్తి చేస్తున్నాను. దళిత బంధు ప్రతి దళితులకు 10 లక్షల చొప్పున ఇంటింటికి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అక్టోబర్ 31వ తారీఖు జరిగే క్లీనర్కి భారీ ఎత్తున తరలి రావాలని చెప్పి పిలుపునిస్తూ నిజాంపేట మండల కేంద్రం నుంచి అత్యధిక మాల సోదరులందరూ సమావేశానికి విచ్చేసి ఈ మీటింగు విజయవంతం చేసుకుంటే ప్రభుత్వాలు కూడా మనకు చెప్పినట్టే వింటాయి కాబట్టి మన మాల సోదరుల సత్తా ఏందో 31 నాడు చూపెట్టండి.